మున్సిపాలిటీ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ చైర్మన్ వారిని 15 బ్లాక్ లో కనీసం వసతులు లేకుండా స్వచ్ఛ భారత్ కింద డ్రైనేజీ లేకుండా కనీసం సిమెంట్ రోడ్ చేస్తున్నారు. సైన్స్ ఫ్లూ, మలేరియా, డెంగ్యూ జ్వరాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. కనీసం కళ్యాణ్ మున్సిపాలిటీ పశ్చిమంలో ఇవి ఊరా మల్లకాడ, మనమైతే ఊరు బయట ఉన్నామా, ఊరు మధ్యలో ఉన్నామా, జన సంచారం తిరిగే దాంట్లో బందులు, కుక్కులు, డ్రైనేజ్ బ్లాక్ అస్తవ్యస్తకు పాలై కళ్యాణ్ దుర్గ మున్సిపాలిటీ 15 వార్డులో కనీస వసతులు లేక ఈరోజు అనంతపురంలో సవేర్ ఆఫీసులో, వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో చాలామంది డెంగ్యూ జ్వరాలతో అప్రమత్తమై చాలా ప్రణాళిక బలవంతమైన రోగులతో బారిన పడ్డారు. కనీసం ఇప్పటికైనా మున్సిపల్ పాలక సిబ్బంది, కళ్యాణ్ దుర్గ మున్సిపల్ వైస్ చైర్మన్ వహిస్తున్న రామలక్ష్మమ్మ ఆధ్వర్యంలో కనీసం డ్రైనేజ్ లేకుండా స్వచ్ఛ భారత్ కింద వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళ కుమ్మక్కై వాళ్ళ కాంట్రాక్టర్ పిల్లల కోసం కళ్యాణ దుర్గ పట్టణంలో ఈరోజు వాళ్ళు సిమెంట్ రోడ్డు మాత్రమే వేస్తున్నారు. కానీ స్వచ్ఛ భారత్ కింద ఎక్కడ దిగ్గా డ్రైనేజ్ లేకుండా 2014 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు బాధ డ్రైనేజీలు మూసివేసి ఉన్న డ్రైనేజీలకి ఏం అప్రమ దారి లేకుండా ఈరోజు మూసేస్తున్నారు. కనీసం ఆ నీళ్ళు అయితే మునిగి నీళ్ళు ఇంగ్లీళ్ళు ప్రజల్లో నివసించే మునిగిలు కడపమని దగ్గరికి వస్తున్నాయి. ఈ రోజు నుంచి అన్న కళ్యాణ్ దుర్గ మున్సిపల్ కమిషనర్ గారు మరియు కళ్యాణ్ దుర్గ పాలక వైద్య సిబ్బంది మీరంతా ఈ కళ్యాణ్ దుర్గ మున్సిపాలిటీ 15 వార్డులో 1250 మంది జనాలున్న వసతులు కనీసం ఈరోజు ప్రాణాలతో చెలగాటమడుతున్నారు. ఇప్పటికైనా మేల్కొనే మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి కళ్యాణ్ దుర్గం నడిబొడ్డులో 15 బ్లాక్ లో జరుగుతున్న ఈ అవినీతిని అరికట్టాలని ఈ సభాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిక్కి అని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్నాం.